ఇక పోరాటమే సిద్ధానం అని ఒక పిలుపు అయితే ఇచ్చాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. పథకాలు ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. అదంతా వద్దండి, మాకు అసలు ఆయన అంతా డూబు అట్లాగే అంటాడు. ఏమి చేయడు, మాకు చేయట్లేదు అన్ని. మాకు జగన్మంత్రి చేశాడమ్మా, పేరుకే చేశాడండి. మాకేం చేయలేదు అసలు, మాకు రోడ్లు కానీ సరిగా ఏం పట్టించుకోలేదు అసలు. ఇప్పుడు ఇప్పుడు జగన్ అన్న వచ్చాక అన్నీ చేస్తున్నాడు మాకు. మరి ఓన్లీ ఓన్లీ బటన్ నొక్కి వేయటమే కానీ అభివృద్ధి లేదంటున్నారు? లేదండి, అభివృద్ధి ఉందండి. జగన్ అన్న చెప్పిన పథకాలన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. 9 నవరత్నాలు కూడా ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు. మీ ఇంటికి ఎన్ని వస్తున్నాయి, మా ఎన్ని పథకాలు వస్తున్నాయి? మా ఇంటికి అండి, నాకు 40 సంవత్సరాలు వచ్చిందండి, పింఛని వస్తుందండి అంతే. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే ఇవన్నీ వస్తాయి అనుకుంటారా? మళ్ళీ వస్తాయండి, గ్యారెంటీకి వస్తాయి. ఒకళ్ళు ఓడిపోయారండి, అప్పుడేం ఓడిపోతే రావండి మాకు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఓడిపోడు అసలు, మాకు తెలిసిన బట్టి అసలు ఓడిపోడు. మా ఏరియా మొత్తం జగన్ అన్నకండి, నాకు తెలిసి హామీ. నేనున్న హామీ చంద్రబాబు, మరి కొద్ది రోజుల్లో నేను రాబోతున్నాను మా ప్రభుత్వం. ఎంతమంది అంటారండి వచ్చిన వాళ్ళందరూ వస్తారని గ్యారెంటీ లేదు కదా. మాకు తెలిసినంత వరకు జగన్ అన్నే. జగన్ అన్న మీద ఏంది, ఎందుకు అంత నమ్మకం ఏంటి మీకు? మాకు అంతేనండి, మాకు అదొక అభిప్రాయం ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచే మాకు జగన్ అన్నే. మా ఏరియా మొత్తం, నేనే కాదు నా కుటుంబమే కాదు, మా మాలపల్లి మొత్తం జగన్ అన్నకే వేస్తారు. అంటే ఆయన మాకు అంత అభిమానం ఫస్ట్ నుంచి. బలహీన వర్గాలకు అన్ని చేశారు, మాదిగల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. అదంతా ఉట్టిదేనండి, అది చంద్రబాబు పుట్టించాడు అంతే. మీ మీ ప్రాంతంలో ఎవరి మీద వైసీపీ వాళ్ళు కానీ మిగతా వైసీపీ పార్టీ కానీ ఏమైనా దాడి చేసిందా? దాడి చేయలేదు రండి, చేయలేదు. బయట అంతా చేస్తున్నాడు, మా ఏరియాకి అయితే రాలేదు, బయట ప్రాంతాల్లో మాత్రం అలాగే జరుగుతున్నాయి ప్రచారం. మీ ప్రాంతంలో బాగానే ఉంది? బాగానే. ఓకేనమ్మా, మరి సిద్ధంగా ఉన్నారా మీరు? సిద్ధంగా ఉన్నాం, గెలిపిస్తా సిద్ధంగా ఉన్నామండి.